అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆరో గది తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందా? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నాగబంధం అనే పదం మొట్టమొదట మనకి రామాయణంలో వినపడుతుంది. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకు బయలుదేరే సమయంలో దేవతలు హనుమంతుని బలాన్ని పరీక్షించడానికి సురస అనే నాగదేవతను పంపించారు. ఆ విధంగా నాగదేవతతో హనుమంతుని మార్గానికి బంధం వేయటానికి ప్రయత్నించడంతో నాగబంధం అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఆరో గది తలుపు పైన నాగుపాము చిత్రాలుండడంతో ఆ తలుపుకి నాగమంత్రం వేశారని సిద్ధ పురుషులతో గరుడ మంత్రాన్ని చెబితే ఆ తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయని పుకార్లు చేశారు. పురాణాల ప్రకారం 8 దిక్కుల నుంచి ఒక్కొక్క నాగబంధం కాపలా కాస్తూ ఉంటుందట. ఆరో గదికి ఏ నాగబంధాన్ని ఆవాహన చేస్తూ అప్పుడు మాత్రమే ఆ ప్రత్యేక నాగదేవత చేత బంధించబడిన నాగబంధాన్ని నిర్దిష్ట గరుడ మంత్రాన్ని సిద్ధ పురుషులతో పలికించి ఆ తలుపులను తెరవవచ్చు. అసలు ఆ తలుపును తెరిస్తే పద్మనాభ స్వామి నిద్రకు భంగం కలిగి ప్రపంచం మొత్తం భస్మమైపోతుందని కొంతమంది, ఆ తలుపుల వెనకాల నీటి అలల శబ్దం వినపడుతుంది కాబట్టి ఆ తలుపులు తెరిస్తే సముద్రం మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందని మరికొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆ గదిని తెరవడానికి ఎవరు ప్రయత్నించినా వారికి కీడు శంకిస్తుందని చెబుతున్నారు. ఈ వాదనలకు వారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సంపద భూగర్భంలో దాగి ఉందని కోర్టులో పిటిషన్ వేసిన సుందర్ రాజన్ ఆ గది తెరిచిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మరణించారు. నేల మాళికల్లో ఉన్న తలుపులను తెరవటానికి సుప్రీంకోర్టు నిర్మించిన కమిటీ సభ్యులలో ఒక ఆఫీసర్ తల్లి హఠాత్తుగా చనిపోయింది, మరొకరికి కాలు విరిగింది. ఈ సంపదను లెక్కించిన కొంతమంది ఆఫీసర్లు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ విధంగా జరగడంతో గదులను తెరవటానికి ప్రయత్నించిన వారికి కీడు శంకిస్తుందని ప్రచారం విస్తృతంగా కొనసాగింది. ఇప్పటి వరకు చెప్పిన సంఘటనలన్నీ నిజంగా జరిగినప్పటికీ ట్రావెన్కోర్ రాజులు మాత్రం వీటిని గట్టిగా ఖండిస్తున్నారు. ఆ గదిని తెరిస్తే అనర్థం తప్పదని ట్రావెన్కోర్ తిరునాల్ మార్తాండ వర్మ ఒక ఇంటర్వ్యూలో ప్రసంగించారు. ప్రభుత్వం ఆ గదులను తెరుస్తూ ఉంటే తాను ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నానని, ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని ఇంటర్వ్యూలో చెప్పడమే కాకుండా ఆ గదిని తెరిస్తే అనర్థం జరుగుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆరవ గదిలో ఒక శక్తివంతమైన స్తంభం ఉందట. ఆ ఆరవ గది తెరవగానే ఆ గదిలో ఉన్న పిల్లర్ విరిగి ఆలయం మొత్తం కుప్పకూలిపోతుందని మరికొందరు చెబుతున్నారు. పద్మనాభ స్వామి ఆలయంలో భూగర్భంలో ఉన్న సంపదను కాపాడటానికి ట్రావెన్కోర్ రాజులు కావాలని ఆ విధంగా నిర్మించారట. అప్పట్లో ఒకవేళ శత్రు రాజులు తన రాజ్యాన్ని ఓడించి ఆ ఆరో గది తలుపు తెరవటానికి ప్రయత్నిస్తే వారంతా ఆ గుడి కుప్పగూలడంతో ఒక్కసారిగా మరణిస్తారని, ఆ విధంగా స్వామివారి సంపదను శత్రు సైన్యానికి చిక్కకుండా కాపాడుకోవచ్చని ట్రావెన్కోర్ రాజులు ఆ ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఆ విధంగా ప్లాన్ వేశారట. ఈ ఆరో గది పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.